యుద్ధం రాజేస్తున్న నిప్పులు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. సైన్యం సాంకేతికతను ఉపయోగిస్తూ రాత్రికి రాత్రే శత్రుదేశంపై విరుచుకుపడుతున్నాయి కొన్ని దేశాలు. యుద్ద వాతావరణంలో ఆయా దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే తరహా వైఖరి అవలంబిస్తే భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. మరి నిజంగానే ఈ యుద్దాలు మరింత భీకరంగా మారే పరిస్థితులు ఉన్నాయా? అదే జరిగితే ప్రపంచానికి ఎంతటి ప్రమాదం పొంచి ఉంది? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ యుద్ధాల ప్రభావం ఏ మేరకు ఉండనుంది? ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం అన్న శ్రీశ్రీ మాటలు ప్రస్తుత ప్రపంచానికి సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే ఎన్నడూ ఏ దేశం మరో దేశంపై బాంబుల వర్షం కురిపిస్తుందో తెలియని పరిస్థితి. ఇవేవో చిన్న దేశాల ఘర్షణలు అంటే తగ్గుతాయిలే అనుకోవచ్చు, కాని ప్రపంచంలోనే పెద్ద దేశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములు అయ్యాయి. ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్, దాదాపు 11 నెలలుగా ఇజ్రాయెల్ హమాసు యుద్ధాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. అమెరికా లాంటి పెద్ద దేశం ఉక్రెయిన్ లాంటి చిన్న దేశానికి ఆయుధ సంపత్తిని అందిస్తుంటే, చైనా లాంటి దేశాలు రష్యాకు అండగారనిస్తున్నాయి. ఇజ్రాయెల్ లాంటి శక్తివంతమైన దేశం ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయకుండా గాజాలో నరమేధం సృష్టిస్తోంది. ఈ పరిస్థితులను చూస్తూ మరిన్ని దేశాలు తటస్థంగా ఉంటున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏళ్లు గడుస్తున్నా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పులు లేవు సరికదా. యుద్ధం నానాటికి ముదురుతూనే ఉంది. ఈ రెండు దేశాల యుద్ధం వల్ల ప్రపంచానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇరు దేశాల్లోని పౌరులు సైన్యం లక్షల్లో మరణించారు. మరణాల లెక్కల్లోనూ స్పష్టత లేనంత ప్రాణనష్టం అక్కడ చోటు చేసుకుంది. అయినా రష్యా ఉక్రెయిన్లు వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ తన భూభాగాన్ని కాపాడుకుంటూనే నాటోలో చేరేందుకు మొగ్గు చూపుతోంది. సోవియట్ యూనియన్లోని రష్యా అంతర్భాగమే ఉక్రెయిన్ అంటూ ఆక్రమణకు మాస్కో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జపోర్జియా, ఖెర్సన్, లుహాన్స్, డొనెట్స్క్ వంటి ప్రాంతాలను రష్యా ఆధీనంలోకి తీసుకుంది. ఖర్కివ్ లాంటి ప్రాంతాన్ని ఆక్రమించుకునే ఆలోచనలను ఉంది. అందుకనుగుణంగానే అదను చూసి దాడులకు తెగబడుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు. అయితే ఇటీవల బంతెనలు కూల్చడం సహా పలు రష్యా ప్రాంతాల్లోకి ఉక్రెయిన్ సైన్యం చొరబడేందుకు యత్నించింది. దీంతో రష్యా తన చర్యలను మరింత కఠినం చేసే సన్నాహాల్లో నిమగ్నమైంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి చాలా దేశాలు వ్యతిరేకించడమో సమర్థించడమో చేస్తున్నాయి. అమెరికా, యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ వైపు నిలబడ్డాయి. రక్షణ కోసం భారీ ఆయుధ సంపత్తిని అందించాయి. రష్యాకు చైనా, ఉత్తర కొరియా సాయం చేశాయని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం అనివార్యమేమోనని చాలా దేశాలు భావించాయి. ఎందుకంటే ఉక్రెయిన్ ప్రాంతంలోకి రష్యా బలగాలు వేగంగా చొరబడుతుండటం, యూరోపియన్ దేశాలు, అమెరికా ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తుండటం జరిగిపోయాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితితో పాటు మరికొన్ని దేశాలు రష్యాపై ఆంక్షలు పెట్టాయి. అయితే ఆ ఆంక్షలను ఏమాత్రం లెక్క చేయకుండా రష్యా తన సిద్ధాంతాల కోసం ప్రయత్నాలు చేసింది. ఈ సమయంలో డ్రోన్ క్షిపణులతో రెండు దేశాలు పరస్పర దాడులు రక్తసిక్తంగా మారాయి. శాంతి చర్చలు ఏమాత్రం సఫలం కాలేదు. దాంతో ప్రస్తుతం అదే మొండి వైఖరితో రెండు దేశాలు యుద్ధం వైపు ప్రయాణిస్తున్నాయి. ఈ రెండు యుద్ధాలు ప్రపంచాన్ని తీవ్రంగా నష్టపరిచాయి. ముఖ్యంగా ఈ నిత్యావసర వస్తువులు అయితేనేమి కానీ, అలాగే ఈ సప్లై చైన్ లాజిస్టిక్స్ పరిస్థితి అయితేనేమి కానీ, అలాగే ఈ పొల్యూషన్ పరిస్థితి అయితేనేమి కానీ, మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా దీని యొక్క ఎఫెక్ట్ అన్నది మనకు కనిపిస్తుంది. జెరూసలేం కోసం మొదలైన ఇజ్రాయెల్ గాజా ఘర్షణ క్రమంగా యుద్ధంగా మారింది. ఆయుధ, ఇంటెలిజెన్స్, సైనిక శక్తుల్లో ప్రపంచంలోనే బలంగా ఉన్న దేశాల్లో ఒకటి ఇజ్రాయెల్. అలాంటి దేశంతో పోరాటం చేస్తోంది గాజా లాంటి చిన్న ప్రాంతం. ఏమాత్రం భయపడకుండా యుద్ధానికి సిద్ధమైంది. ఒక్కసారిగా ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్ల దాడితో భగ్గుమన్న పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారింది. దాంతో హమాస్పై ప్రతీకారం తీర్చుకునే పనిలో ఇజ్రాయెల్ పడింది. మరోవైపు గాజాలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు చిత్రహింసలు ఎదుర్కొంటున్నారు. కొందరు మరణించారు. రెండు దేశాలకు ప్రపంచ దేశాల మద్దతు వచ్చింది. ఇజ్రాయెల్కు అమెరికా, బ్రిటన్, భారత్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలతో పాటు మరికొన్ని మద్దతుగా నడిచాయి. గాజాలోని హమాస్కు ఇరాన్, దక్షిణాఫ్రికా, యెమెన్, సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.
ఇజ్రాయెల్ వరుస దాడులతో గాజా చిద్రమవడంతో పాటు ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్గా మారింది. దాంతో పశ్చిమాసియాలో భయాందోళనలు మొదలయ్యాయి. ఓవైపు ఇజ్రాయెల్ చుట్టుప్రక్కల దేశాలు సైనిక సంస్థలు గాజాకు అండగా నిలుస్తుండగా, మరోవైపు ఇజ్రాయెల్ ఎప్పటిలాగే సైనిక బలాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. రాకెట్లతో ఎదురుదాడికి దిగిన హమాస్ ధీటుగా ఎదుర్కొంది. లెబనాన్ సిరియాల నుంచి దాడులను తిప్పికొడుతోంది. ప్రతీకారంగా ఆయా ప్రాంతాలపై భీకరంగా విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. ఇటీవల లెబనాన్ సిరియాలపై అనూహ్య దాడి జరిగింది. ఈ దాడిలో ఒకేసారి వందల సంఖ్యలో పేజర్లు పేలాయి. ఆ మరుసటి రోజే లెబనాన్ లో వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపాయి. అయితే ఇదంతా ఇజ్రాయెల్ కుట్రపూరితంగానే చేస్తుందని ఆయా దేశాలు చెబుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న హౌతీలు ఎర్ర సముద్రంలో ప్రపంచ వాణిజ్యానికి అడ్డుపడుతున్నారు. అమెరికా దాడులు చేసినా హౌతీల తీరు ఏమాత్రం మారడం లేదు. ఇలా ఎటువైపు నుంచి చూసినా ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అంతకుముందు లెబనాన్ ఇజ్రాయెల్ పైన ప్రయోగించినటువంటి హైపర్సోనిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ భూభాగాన్ని డైరెక్ట్ గా తాకినాయి. ఇరాన్ లో జరిగినటువంటి కొన్ని దాడుల వల్ల ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి చాలా ఊళ్ళూరుతా ఉంది. కాబట్టి అటు హమాస్ ఇరాన్ అండ్ లెబనాన్ ఒక కూటమికి ఏర్పడి ఇజ్రాయెల్ పైన దాడులు చేసే అవకాశం ఉంది. ఈ రెండు యుద్ధాల్లో ప్రధానంగా పెద్దన్న పాత్ర పోషిస్తోంది అమెరికానే. ఆయా దేశాలు కూడా అమెరికా మాటలే వింటున్నాయి. మరికొన్ని దేశాలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే కొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అక్కడ ఎవరు తర్వాతి అధ్యక్షుడు అనేది ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇదే అదునుగా అమెరికా ప్రత్యర్థి దేశాలు పావులు కదుపుతున్నాయని అంతర్జాతీయ వార్తా కథనాలు వెల్లడించాయి. నేను అధ్యక్ష పదవిలో ఉండి ఉంటే ఈ యుద్ధాలే వచ్చేవి కావంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కమలా హారిస్ కు మద్దతు ప్రకటించారు. అయితే దీని వెనుక అంతరార్థం వేరే ఉంటుందని రాజకీయ నిపుణుల మాట. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఈ యుద్ధ ప్రభావం పెద్దగా ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ట్రంప్ గెలిస్తే పరిణామాలు వేగంగా మారుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా యుద్ధం మాత్రం పరిష్కారం కాదు. కానీ అదే మార్గాన్ని ఎంచుకుంటున్నాయి చాలా దేశాలు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆ దేశాలకే కాదు ప్రపంచ దేశాలపై ప్రభావం పడుతుంది. ప్రాణ ఆర్థిక నష్టం మాటల్లో చెప్పలేని విధంగా జరుగుతుంది. కోలుకోవడానికి కొన్ని తరాలే పట్టొచ్చు. ఇన్నాళ్లు సాధించిన అభివృద్ధి విధ్వంసమవుతుంది. అది ప్రపంచ ప్రగతికి విఘాతంగా మారుతుంది.